ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభా, గడిచిన నెలంతా మమ్మల్ని కాపాడి ప్రభా, నీ యొక్క మహాకనికరం చొప్పున, నీ ప్రేమ చొప్పున మరొక నెల మొదటి మంగళవారంలోకి మేము ప్రవేశించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ దినం మా ప్రార్థన సమయాన్నంత మేలుకరంగా ఉంచమని వేడుకుంటున్నాం. ప్రార్థన పురుకొలుపుకు కావలసినటువంటి మాటలు మీరు అందించమని వేడుకుంటున్నాం ప్రభా. పాటల ద్వారా నీ నామని మహింపరచుకునండి, నాతో మాతో మాట్లాడండి. ఈ లేఖన భాగాల్లో నుంచి ప్రభా ఎవరెవరైతే ఎలాంటి భారభర్తమైన హృదయాలతో నీ సన్నిధిలో ఉన్నారో ప్రభా, ఏ జవాబు దొరకనటువంటి ప్రశ్నలతో, ఏ పరిష్కారం కానటువంటి సమస్యలతో ప్రభా నీ వైపు చూస్తున్నారు, నీ సన్నిధిలో మొరపెడుతున్నారు, వాటన్నిటికీ జవాబు నీ దగ్గర ఉంది ప్రభా. వాగ్దానం చేసిన దేవుడువు, నమ్మదగిన వాడువు ప్రభా. పరిస్థితులన్నిటికంటే మించిన శక్తిమంతుడైనటువంటి దేవుడు గనుక ప్రభా, నీ సన్నిధిలో ఎలాంటి హృదయంతో వచ్చిన వారినైనా మీరు సమాధానంతో నింపి తృప్తిపరిచే దేవుడు గనుక ఈ సాయంకాలం ప్రార్థనా సమయాన్ని మేలుకరంగా ఉంచి ఎవరైతే హృదయాల్ని సన్నిధిలో కుమ్మరించుకుంటున్నారో వారి ప్రార్థనకు జవాబు అనుగ్రహించి మీ నామాన్ని మహింపరచుకోమని నీ దైవహస్తాలకు అప్పగించుకుంటూ నీ కృపను కోరుకుంటూ నన్ను నేను తగ్గించుకుని ఘనమైన నామాన్ని హెచ్చిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను నా తండ్రి, ఆమెన్. సియోన్ గీతాల పాటల పుస్తకంలో పాట సంఖ్య 74 పాడుకుందాం. Shalem Nagara Raja Chattala Munadi
587వ పాట కూడా పాడుకుందాం. Yeah.
సాయంకాలం మొదటి మంగళవారం ప్రార్థన కూడిక కాబట్టి కొన్ని నిమిషాలు ప్రార్థన పరికల్పకు కావాల్సినటువంటి కొన్ని మాటలు చూసుకుందాం. మన పితరుల జీవితాల్లో మరి ఏ విధంగా ప్రార్థన ద్వారా వారికి వచ్చినటువంటి సమస్యలను జయించారో ఒక మాదిరిగా పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు రాయించాడు కాబట్టి కొన్ని మాటలు చూసుకొని మనం కూడా ఈ మంగళవారం సాయంకాలం మనకున్నటువంటి సమస్యల్లో దేవుని పాదాల దగ్గరకు వచ్చి దేవుని ద్వారా జవాబు పొందుకోవడానికి ప్రభువు మనకు సహాయం చేయనుగాక. దానియేలు గ్రంథం 6:8-10 వచనాలు నేను చదువుతాను, మేము ఈ భాగాల్లో గమనించండి. దానియేలు గ్రంథం 6:8-10 వచనాల వరకు నేను చదువుతాను. మాదీయులకు పార్శీకులకు పద్ధతిని అనుసరించి స్థిరముగు శాసనముగా ఉండినట్లు దాని మీద సంతకం చేయమని మనవి చేసిరి. కాగా రాజగు దర్యావేషు శాసనము వ్రాయించి సంతకము చేశాను. ఇట్టి శాసనము సంతకము చేయబడనని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు ఎరుషలేం తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయించు ఆయన్ను స్తుతించుచు వచ్చెను. ఆ మనుషులు గుంపు కూడి వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థన చేయుటయు ఆయన్ను బ్రతిమాలుకొనుటయు చూచి రాజు సముఖమునకు వచ్చి శాసనము విషయం బట్టి, రాజా 30 దినముల వరకు నీకు తప్ప ఏ దేవునికైనను మానవునికైనను ఎవడనూ ప్రార్థన చేయకూడదు. ఎవడైనను చేసిన ఎడల వాడు సింహముల గుహలో పడదరయబనని నీకు నీవు ఆజ్ఞ ఇయ్యలేదా అని మనవి చేయగా. ఇక్కడ ఈ సందర్భం మనం చాలాసార్లు విన్నాం, దానియేలు యొక్క ప్రార్థన. దానియేలు బబులోనులో బానిసగా ఉన్నాడు. దానియేలు దేవుని యొక్క ఇష్టానుసారంగా దేవుని యొక్క చిత్తానుసారంగా దేవుని సంతోషపరిచే వ్యక్తిగా జీవించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. తను రాజు యొక్క భోజనాన్ని పానాన్ని తను తీసుకొని తను తాను అపవిత్రపరచుకోకుండా ఉండాలి అని స్థిరమైనటువంటి ఉద్దేశం కలిగినటువంటి వాడుగా మొదటి అధ్యాయంలో దానియేలు గురించి మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, రాజు యొక్క ప్రతిమకి కూడా నమస్కారం చేయకుండా తను తాను భద్రపరుచుకున్నట్లుగా మనం చూస్తాం. అగ్నిగుండంలో వేయబడతాడు అని శాసనాలు వచ్చినప్పటికీ కూడా అటు శాసనానికి తనేమాత్రం కూడా కలవరపడిన వ్యక్తిగా చూడంగానే తాను తన స్నేహితులు ఇంటిలో కలిసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఈ సాయంకాల సమయంలో వారి జీవితాల్లో వచ్చినటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, మరణానికి చేరువుగా తీసుకెళ్లేటువంటి అనుభవాలు వారి జీవితాల్లో వచ్చినప్పుడు వారు కలవరపడినట్లుగా మనం ఇక్కడ చూడం. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ 6 అధ్యాయంలో ఉన్నటువంటి సందర్భంలో కూడా ఇక్కడైతే దానియేలు ఒక్కడే ఈ సమస్యని గురించి దేవుని సన్నిధిలో మొరపెట్టినట్లుగా చూస్తాం. ఇక్కడ దర్యావేషు రాజు తన రాజ్యమంతటి మీద అధిపతుల్ని 120 మంది అధిపతులు నియమించి తర్వాత ఆ అధిపతులందరిపై వారి మీద 3 ప్రధానులుగా నియమించి ఆ రాజ్యమంతటిలో కూడా దానియేలు శ్రేష్టమైనటువంటి వాడుగా ఉన్నాడని రాజు ఎరిగిన వాడే వారందరి మీద ఆ రాజ్యమంతటి మీద అతన్ని అధిపతిగా నియమించినట్లు మనం 1-3 వచనాల్లో చూస్తాం. అయితే అతని ఆ ఒక బానిసగా ఉన్నటువంటి వ్యక్తి ఆ రకంగా రాజ్యమంతటి మీదకి హెచ్చించబడడం అనేది అక్కడ ఉన్నటువంటి ప్రధానులకి అధిపతులకి అంత ఇంపుగా అనిపించలేదేమో. కాబట్టి అతనిలో లోపం చూడాలి, అతనిలో నేరం చూడాలి, ఏదొక రకంగా నేరస్తుడిగా అతన్ని నిలవబెట్టి దోషిగా అతన్ని నిలవబెట్టి రాజు ఎదుట అతన్ని హతమార్చాలి అనే ఆలోచన కలిగిన వారుగా ఉన్నట్లుగా మనం 4 వచనంలో చూస్తాం. అందుకనే అక్కడ 4 వచనంలో ఏమని రాయబడిందంటే, అందుకు ఆ ప్రధానులు అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవల్లని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండ్రి, కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పైన లోపమైన కనుగొనలేకపోయిరి. ఏదొక నేరం మోపాలా, ఏదొక నింద మోపాలా అని వాళ్ళ యొక్క ఆలోచన. అలాంటి ఆలోచనతో రాజు దగ్గరకు వచ్చారు. రాజు దగ్గర ఏమని చెప్పారు, 30 దినాల వరకు నీకు తప్ప ఇంకెవరికి రొక్కకూడదు అనే ఒక
శాసనాన్ని తీసుకుని రాజుని బలవంతంగా రాజు చేత ఒక శాసనాన్ని తీసుకొచ్చినట్లుగా మనం చూస్తాం. ఆ రకంగా అయితే దానియేలు మీద అంటే తన దేవుని విషయంలో తప్పించి ఇంకా తన విషయంలో తప్పు పట్టడం అనేది అసాధ్యం అనేది ఆ అధిపతులకి అర్థమైపోయింది. కాబట్టి ఆ రకంగా నేరం మోపి ఏదో ఒక రకంగా తన్ని అడ్డు తొలగించుకోవాలని ఆలోచన కలిగి ఉన్నారేమో. అందుకనే రాజుతో చెప్పారు. రాజు కూడా వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క పద్ధతి ప్రకారము ఒక శాసనాన్ని స్థిరపరిచినట్లుగా మనం చూస్తాం. అయితే దానియేలు సేవించుచున్నటువంటి దేవుడు ఎవరో ఆ రాజ్యంలో ఉన్నటువంటి రాజులందరూ కూడా ఎరిగిన వారుగా ఉంటున్నారు. ఒకసారి కనుక మనం వెనక భాగానికి వెళ్తే అక్కడ 3వ అధ్యాయంలో మహోన్నతుడగు దేవుని సేవకులారా అని నెబుకద్నెజర్ రాజు దానియేలుని షడ్జక్ మేషక్ అభిజ్ఞగోళ్ళని సంబోధించినట్లుగా మనం చూస్తాం. మహోన్నతుడగు దేవుని సేవకులారా, ఎంత గొప్ప ఆధిక్యతో చూడండి, ఎంతగా వారు దేవుని మహింపరిచారో మనకు దీన్ని బట్టి అర్థమవుతుంది. అంత మాత్రమే కాదు, ఇక్కడ కూడా రాజైనటువంటి దర్యావేషు దానియేల్ని ఏమని దానియేల్ని పిలుస్తుంటాడు అంటే 20వ వచనంలో, అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేల్ను పిలిచి, జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, జీవం కలిగినటువంటి దేవుని సేవకుడు దానియేలు, ఈ సంగతి రాజు ఎరుగును. అందుకనే ఏమంటాడంటే శాసనం స్థిరపరచబడింది, దానియేలు ఆ శాసనాన్ని అవలంబించడానికి తను సిద్ధపడలేదు, మరణానికైనా తన దేవుని కొరకు తను మరణించడానికైనా సిద్ధపడ్డాడు, కానీ రాజుకి మొక్కడానికి ఇష్టపడలేదు. కాబట్టి దాని ద్వారా ఏమైంది అంటే ఏ శాసనం అయితే జారీ చేయబడిందో అది తనకి అమలుపరచబడినప్పుడు రాజు ఏమని అంటున్నాడు అంటే ఒక్కసారి ఇక్కడ మనం కనుక చూస్తే 16వ వచనంలో, అంతటా రాజు ఆగ్నేయగా బంచోతులు దానియేలును పట్టుకొని పోయి సింహముల గుహలో పడద్రోయగా రాజు, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పాను. ఎంత మంచి సాక్ష్యం కలిగి ఉన్నాడో దానియేలు చూడండి. నీవు అనుదినము సేవించినటువంటి నీ దేవుడు నిన్ను రక్షిస్తాడు అని ఒక అన్యరాజు సాక్ష్యం ఇచ్చినట్లుగా మనం చూస్తాం. రాజుకి వ్యాకులు పడిపోయాడు, దుఃఖముఖుడైపోయాడు, తను రాత్రంతా నిద్రపోలేదు, నాట్యాలు వాయిద్యాలు అన్నీ మానేశాడు. తను ఎంతో వేదనతోటి ఏదో ఒక రకంగా దానియేలుని తప్పించాలి అనే ఆలోచన కలిగిన వాడుగా ఉన్నాడు. దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుందంటే దానియేలు అంత నమ్మకమైనటువంటి వాడుగా జీవించినట్లుగా మనం చూస్తాం, దేవుణ్ణి అంత ఘనపరిచినటువంటి వ్యక్తిగా మనం చూస్తాం. కారణం ఏమిటి అంటే దానియేలు సేవించినటువంటి దేవుడు నమ్మకమైనటువంటి వాడు, ఆయన నమ్మదగినటువంటి దేవుడు. ఆయనలో ఏ నేరము, ఆయన మీద ఏ నేరం మోపడానికి ఆయనలో ఏ నేరము లేదు. ఆయన ఏ దోషం చేయలేదు, ఆయన ఏ తప్పిదము చేయలేదు. నాలో ఏదైనా దోషముందని మీలో ఎవరైనా స్థాపించగలరా అని సవాల్ చేసినటువంటి ఏకైక దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు. మానవులందరినీ కూడా రక్షించడానికి ఈ భూమి మీదకి తను తాను తగ్గించుకొని రిక్తునిగా చేసుకొని ఈ భూమి మీదకి మానవ తరంతో జన్మించినటువంటి దేవుడు. అంత గొప్ప దేవుణ్ణి సేవించుతున్నటువంటి దానియేలు యొక్క ధైర్యం ఏంటి అంటే దానియేలు తన హృదయంలో ఏమి కలిగి ఉన్నాడో ఇక్కడ అన్యరాజు చెప్తున్నట్లుగా, దానియేలు యొక్క గుణలక్షణాలని చెప్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తాం. చూడండి 26వ వచనంలో చూస్తే, నా సముఖమున నియమించినది ఏమనగా, నా రాజ్యంలోని సకల ప్రభుత్వంలో ఎందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలను. దానియేలు యొక్క దేవునికి భయపడుతూ ఆయన సన్నిధిలో వణుకుతూ ఉండాలి. అంటే అంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నటువంటి దానియేలు, అంత గొప్ప దేవుణ్ణి సేవించినటువంటి దానియేలు తను మరణానికైనా ఇష్టపడ్డాడు, కానీ దేవుని తప్ప ఇంకా దేన్ని కూడా సేవించడానికి, పూజించడానికి, తన జీవితంలో తన హృదయంలో స్థానం ఇవ్వడానికి ఇష్టపడినవాడుగా మనం చూడం. ఆ దానియేలు సేవించినటువంటి దేవుని యొక్క లక్షణాలు ఏమిటి అంటే ఇక్కడ చూడండి, ఒక్క వచనంలోనే 7 లక్షణాలు రాయబడినట్లుగా మనం చూస్తాం. 26వ వచనంలో ఏమనంటే, ఆయనే జీవము గల దేవుడు, ఆయనే యుగ యుగములు ఉండువాడు, ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము తుదమట్టుకు ఉండును, ఆయన విడిపించువాడును రక్షించువాడునయుండి పరమందును భూమి మీదను సూచక క్రియలను ఆశ్చర్య కార్యములను
చేయువాడు. ఆయనే సింహముల నోట నుండి ఈ దానియేలును రక్షించను అని వ్రాయించను. ఎంత గొప్ప దేవుడు! సింహముల నోట్లో నుంచి రక్షించగలిగినటువంటి దేవుణ్ణి దానియేలు సేవిస్తున్నాడు అని అన్యరాజు గ్రహించి తను చూసి ఆ విధంగా రాయించినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఒక అన్యరాజుకే అలాంటి అనుభవం ఉంటే బాల్యం నుంచి మరి దానియేలు జీవం కలిగినటువంటి దేవుని సేవిస్తూ ఆ రకంగా తను పెరుగుతూ వచ్చినప్పటికీ ఆ రకంగా పెరుగుతూ వచ్చాడు కాబట్టి తను యవనస్తుడిగా ఉన్నప్పుడు అన్యదేశంలో ఉన్నప్పటికీ కూడా ఆ దేవుని యొక్క గొప్పతనం ఎరిగినటువంటి దానియేలు ఆ దేవుని సేవించకుండా ఉండడానికి ఏమాత్రం కూడా ఇష్టపడినట్లుగా మనం ఇక్కడ చూడం. కాబట్టి శాసనం చేయబడింది. ఎవరైతే ఆ రాజుని రాజుకి మొక్కరో వారు సింహముల బోన్లో వేయబడతారు. రాజు శాసనం చేశాడు అంటే ఇంక దానికి ఎదురు లేదు, రాజు ఆజ్ఞకి ఎదురు లేదు. రాజు ఆజ్ఞని ధిక్కరిస్తే మరణమే. అలాంటి పరిస్థితిలో ఉన్నాడు, దిక్కుదోచినటువంటి స్థితిలో ఉన్నాడు. అదే అలాంటి పరిస్థితే మన జీవితాల్లో కనుక మనకి వస్తే మనం ఏం చేస్తాము? అంతకంటే ఇంకా పై అధికారులు ఎవరైనా మనకు తెలిసేమో, లేకుంటే ఆ అధికారులకు తెలిసినటువంటి వ్యక్తులు మనకెవరన్నా తెలిసేమో, తెలిస్తే వాళ్ళ ద్వారా పోయి ఆ రాజుతో మాట్లాడి మనం తప్పించబడడానికి ఆలోచనలు చేస్తాం. అయితే దానియేలు అలాంటి ఆలోచన చేయలేదు. ఇక్కడ మనం చదువుకునేటువంటి భాగంలో ఏమని రాయబడింది అంటే, కాగా రాజుకు దర్యావేషు శాసనము రాయించి సంతకం చేసిను, ఇట్టి శాసనము సంతకము చేయబడనని దానియేలు తెలుసుకునినను. తనకు తెలిసింది శాసనం చేయబడింది. ఆ శాసనం ఎంత స్థిరపరచబడుతుందో కూడా దానియేలు తెలుసు. తెలిసినప్పుడు తను ఇంకా ఏ ప్రయత్నాలు చేయలేదు, కానీ అతడు తన ఇంటికి వెళ్ళి ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్పాం కదా, ఎవరు ఇంకెవరినో ఆశ్రయించడానికో ఎవరినో రికమెండేషన్ల కోసమో ఎవరి దగ్గరకో వెళ్ళలేదు. లేకపోతే మరి ఆ రోజుల్లో ఫోన్లు లేవు, ఈ రోజుల్లో మనకైతే ఫోన్లు ఉన్నాయి కాబట్టి గబగబా నెంబర్లన్నీ ఎత్తుక్కుంటాం. ఎవరెవరు ఎవరెవరికి తెలుసో మనల్ని ఎవరైనా విడిపించగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో, మనపక్షంగా రికమెండేషన్ చేయగలిగినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో, ఇలాంటి ఆలోచనలు ఎన్నో మన తలంపుల్లోకి వచ్చేస్తాయి. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ప్రపంచం ఉందో మనం ఎరుగుదాం కదా. గత 3 నెలలుగా మనం మందిరం వైపు చూడడానికి కూడా ఛాన్స్ లేదు. మందిరం వైపు చూడడానికే కాదు, అసలు 4-5గా ఒకే చోట నుంచి మాట్లాడుకునే సందర్భాలు కూడా మనం చూడట్లేదు. ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు వ్యక్తిగతంగా మనకి మనం అన్వయించుకుంటే ఇలాంటి పరిస్థితుల్లో మనం చేయగలిగింది ఏంటి అంటే, ఒక్కటే మన యొక్క ఆశ్రయం. దానియేలు కనుక తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనరాయబడి, అంటే యథాప్రకారంగా అంటే ఏదో తనకు అలవాటు అంతే. తన ఇంటికి వెళ్ళి తన అలవాటు ఏమిటి యథాప్రకారంగా అంటే, అలవాటు ప్రకారం మనుషుల మానవుని యొక్క జీవితంలో ప్రతి ఒక్కరికి కొన్ని కొన్ని అలవాట్లు ఉంటాయి. ఆ అలవాటు ప్రకారం మనం మన జీవితాన్ని కొనసాగించుకుంటూ ఉంటాం. అయితే ఇక్కడ దానియేలుకు ఉన్నటువంటి అలవాటు ఏమిటి అంటే, అనుదినము ముమ్మారు మోకాళ్ళుని. అనుదినం ప్రతిదినం ముమ్మారు మోకాళ్ళుని అని రాయబడింది. తన ఇంటిలో అనుదినం అంటే తన ఇంటిలో ప్రతిరోజు ముమ్మారు మోకాళ్ళు ఊని ప్రార్థన చేయడం దానియేలుకు ఉన్నటువంటి అలవాటు. చాలాసార్లు మనం ఇంట్లో అందరూ ఉంటారు కాబట్టి అందరి ముందు మోకాళ్ళు ఉండడానికి కూడా సిగ్గుపడతాం. పిల్లల్ని ఎవరెస్ లేనటువంటి పిల్లల్ని చూస్తుంటాం కదా, నిలబడు లేకపోతే కుర్చీలో కూర్చోను, ఏదో ఒక రకంగా సరైన రీతిలో మోకాళ్ళు అమ్ముకుండా ఒక కాల నిలబెట్టి ఒక కాల ఆనించో అలా చేస్తుంటాం. సరే, ఎవనస్ లేనటువంటి పిల్లల సంగతి పక్కన పెడితే మన వయసు ఉన్నటువంటి వాళ్ళు మనకి ఈ దినాల్లో మోకాళ్ళు వంగడానికి అంత సహకరించేటువంటి ఆరోగ్యాలు లేవు. చాలామంది మనకంటే పెద్ద వయసులో ఉన్నవాళ్ళని మన ముందు జనరేషన్ వాళ్ళని మనం చూస్తూ ఉంటాం. నేను కూడా చూశాను చాలా మా అమ్మగారిని మా అత్తగారిని ఇద్దరిని కూడా చాలా పెద్ద వయసు వచ్చే వరకు కూడా వాళ్ళు మోకాళ్ళు వంగేవాళ్ళు. ప్రార్థనకి ఎప్పుడు కూడా నిలబడి ప్రార్థన చేయడం కానీ అలాంటివి నేను చూడలేదు. మోకాళ్ళ మీద ఉండే ప్రార్థన చేసేవాళ్ళు అందరిలో ఉన్నప్పుడే కాదు, వాళ్ళు వ్యక్తిగతంగా ఉన్నప్పుడు కూడా మోకాళ్ళు వంగి ప్రార్థన చేయడం నేను చూశాను. అయితే ఈ దినాల్లో మనకు అంత ఆరోగ్యాలు లేవు. అయితే ఈ మోకాళ్ళు ఉండడం అనే విషయాన్ని గురించి మనం ప్రక్కన పెట్టి తర్వాత దాని గురించి ఆలోచన చేస్తాము. ఇక్కడ తన అలవాటు ఏంటి, తన ఇంటిలో ప్రతిదినము మోకాళ్ళు ముమ్మారు మోకాళ్ళు ఊనటం.
ఈ యొక్క సందర్భంలో కనుక మనం చూస్తే దావీదు కూడా దేవుని హృదయానుసారుడైనటువంటి మనుషుడు, దేవుని చిత్తాన్ని అంతటినీ నెరవేర్చినటువంటి వాడు. దానియేలు కూడా రోజుకి 3 సార్లు ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తాం. చూడండి కీర్తనల గ్రంథం 55వ అధ్యాయంలో, కీర్తనల గ్రంథం 55వ అధ్యాయంలో 17వ వచనంలో కనుక చూస్తే, సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకుందును, ఆయన నా ప్రార్థన అంగీకరించను. రోజుకి 3 సార్లు దావీదు కూడా ఇక్కడ ప్రార్థన చేసి ఆయన తను దేవుని యొద్ద నుంచి జవాబు పొందుకున్నట్లుగా తన అనుభవంలో చెప్తున్నాడు. ఇక్కడ దానియేలుకు ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి లక్షణం కూడా అదే. తన ఇంటిలో తను ఒక అలవాటు పెట్టుకున్నాడు, ప్రతి దినం రోజుకి 3 సార్లు. ఆ అలవాటును తను మార్చుకోలే. పరిస్థితులు ఎలాంటివైనా సరే మనం కూడా మన ఇళ్లలో మనం ప్రార్థన చేస్తుంటాం. ముఖ్యంగా సహోదరులంగా మనం ఒక సమయాన్ని కేటాయించుకుంటాం రోజు మొత్తంలో, మధ్యాహ్నమో సాయంకాలమో లేకుంటే రాత్రిపూటో అర్ధరాత్రిపూటో లేకుంటే తెల్లవారుజామునో. అయితే కొంతమంది మాత్రం వాక్యంలో ఉన్న ప్రకారంగా పితరుల జీవితాల్లో అడుగుజాడల్లో నడుచుకోవడం వరకు 3 సార్లు ప్రార్థించేవాళ్ళు, 7 సార్లు స్తుతించేవాళ్ళు చాలామంది, వాళ్ళ అనుభవాలు చెప్తుంటే మనం వింటూ ఉంటాం. ఇక్కడ దానియేలు ముమ్మారు మోకాళ్ళు ఊని అనింది. మోకాళ్ళు ఒంగి అంటే ఇక్కడ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కూడా శరీరధారిగా ఈ లోకంలో జీవించినప్పుడు ఆయనకు వచ్చినటువంటి అంటే కష్టకరమైనటువంటి శరీరరీతిగా ఆయన ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఆయన సిలువ వేయడానికి అప్పగించబడ్డానికి సమయం ఆసనమైనప్పుడు, సమయం దగ్గరకు వచ్చినప్పుడు ఆయన గస్సమనే తోటలో ఆయన మోకాళ్ళుని ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తాం. మత్తయి సువార్తలో కనుక 26వ అధ్యాయం 39వ వచనంలో చూస్తే సాగిలపడి అని ఉంది. మార్కు సువార్త 14:35లో చూస్తే నేల మీద పడి అనింది. అదే లూకా సువార్త 22:41లో కనుక చూస్తే మోకాళ్ళుని అనింది. అంటే దీన్ని బట్టి సాగిలపడి, నేల మీద పడి, మోకాళ్ళుని, ఇవన్నీ దేనికి తెలియజేస్తున్నాయంటే తన్ను తాను సంపూర్ణంగా తగ్గించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి సాదృశ్యంగా మనం చూస్తాం. ప్రభునైనటువంటి యేసుక్రీస్తు వారే తను తను సంపూర్ణంగా మరణం నుంచి రక్షించగలిగినటువంటి వానికి తను తను సంపూర్ణంగా తగ్గించుకొని నేల మీద పడి ఆయన మోకాళ్ళుని ప్రార్థన చేసినప్పుడు మనకున్నటువంటి పరిస్థితుల్లో, మనకు మనం వెళ్తున్నటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో, కష్టకరమైనటువంటి పరిస్థితుల్లో మనం కూడా చేయాల్సినటువంటి ఒక మాదిరికరమైనటువంటి ప్రార్థన ఏంటంటే మోకాళ్ళుని. అంటే మనల్ని మనం సంపూర్ణంగా తగ్గించుకొని నేల మీద పడి, నేల మీద ఎప్పుడు పడతాం, చాలాసార్లు మనం చూస్తుంటాం హైందవులుగా వాళ్ళు గుళ్ళల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు దేవుని ముందు సాష్టాంగపడతారు. నేల మీద కంప్లీట్గా నేల మీద వాళ్ళ శరీరాన్ని అంతటినీ ఆనందిస్తారు దేవుని ముందు. కారణం ఏంటంటే ఆయన ముందు మేమెంతటి వాళ్ళం అన్నట్లు. మరి జీవం కలిగినటువంటి దేవుని సేవిస్తున్నటువంటి నీవు నేను ఆయన ముందు ఎంతగా మోకాళ్ళు ఉనగలుగుతాం, ఎంతగా మనల్ని మనం తగ్గించుకుని, ఎంతగా తగ్గించుకొని మనం ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేస్తే అంతగా ఆయన ద్వారా జవాబు పొందుకునే వాళ్ళంగా ఉంటాం. సరే ఇంకా చూస్తే తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా, యెరూషలేములో దేవుని మందిరం ఉంది. అంటే దేవుని మందిరం పట్ల మక్కువ, దేవుని పట్ల ఆసక్తి కలిగినటువంటి వ్యక్తి దానియేలు. దేవుని యొక్క సన్నిధిలో తను తాను తగ్గించుకోవడానికి ఇష్టపడినటువంటి వ్యక్తి, దేవుని సన్నిధిలో తను తాను పడవేసుకోవడానికి ఇష్టపడినటువంటి వ్యక్తి దానియేలు అని అర్థమవుతుంది. అలా తను ఏం చేస్తున్నాడంటే దేవునికి ప్రార్థన చేసి ఆయనను స్తుతించుచు వచనం, స్థుతితో కూడినటువంటి ప్రార్థన. తనకున్నటువంటి పరిస్థితి ఏంటి? తనకున్నటువంటి పరిస్థితిలో తను స్తుతించేటువంటి పరిస్థితి తంది, మొరపెట్టుకునే పరిస్థితి. ఇలాంటి పరిస్థితి గుండా మనం వెళ్తే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిలో మనం ఒక్కసారన్నా స్తుతించగలిగామా? ప్రభువా నువ్వు ఈ పరిస్థితులు గుండా మమ్మల్ని తీసుకెళ్తున్నావు, ఈ కరోనా ప్రపంచమంతా కరోనా వ్యాపించింది, ఇలాంటి పరిస్థితులు గుండా నీవు మమ్మల్ని తీసుకెళ్తున్నావు ప్రభువా, నీకు వందనాలు నేను అని స్తుతించగలుగుతున్నావా? స్థుతిలో చాలా శక్తి ఉంది. మనం చూస్తాం కదా స్థుతిలోని శక్తి అనే ఒక పుస్తకం చూస్తాగా. ఒకసారి ఒక భర్త చాలా తాగుడుకి బానిసై తను ఎంతకాలం ప్రార్థన చేసినప్పటికీ కూడా ఆ ప్రార్థనకి జవాబు రాకుండా, ఆయన తాగుడు నుంచి విడిపించబడకుండా ఉన్నటువంటి పరిస్థితిలో ఒకసారి ఆయన భార్యకి దైవజనం చెప్పాడంట, ఇంకా ప్రార్థన చేయడం మానుకొని దేవుని స్తుతించమ్మా, ఈ పరిస్థితి గుండా తీసుకెళ్ళినటువంటి
ఈ పరిస్థితుల్లో నిన్నుంచినటువంటి దేవుని స్తుతించు, దేవుడు ఏదైనా మేలు కొరకే అనుమతిస్తాడు కాబట్టి అని చెప్పినప్పుడు ఆమె ఆ రోజు నుంచి ప్రార్థన చేయడం మానేసి, ప్రభువా నువ్వు నాకు అంటే ఇలాంటి తాగుడుకు బానిసైనటువంటి భర్తని ఇచ్చినందుకు నీకు వందనాలు, ఈ అనుభవంలో నన్ను ఉంచినందుకు నీకు వందనాలని స్తుతించిన తరువాత అప్పుడు దేవుడు ఆ భర్తలో కార్యం జరిగించి ఆయన్ని మార్చాడంట. అంటే స్తుతించడంలో అంత గొప్ప శక్తి ఉంది. అట్లని ప్రార్థన చేయొద్దా? ప్రార్థన చేయడం ఎంతైనా అవసరం, అయితే స్తుతితో కూడినటువంటి ప్రార్థన. కృతజ్ఞతాపూర్వకంగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:6 చూస్తాం కదా, ఒకసారి చదువుకుందాం ఆ భాగాన్ని. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:6 దేని గుర్చియు చింతపడకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును. దేన్ని గుర్చియు చింతపడకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా, కృతజ్ఞతతో ప్రభా నువ్వు నన్ను తీసుకెళ్తున్నటువంటి ఈ అనుభవాన్ని బట్టి హృదయమార నేను స్తుతిస్తున్నాను ప్రభా. ఈ అనుభవం వెనుక, ఈ యొక్క చేదైనటువంటి అనుభవం వెనుక నువ్వు దాచించినటువంటి మేలును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నా. ఈ యొక్క అనుభవంలో, ఈ చేదైనటువంటి అనుభవంలో నీ కొరకు నేను స్థిరంగా నిలవబడ్డానికి నాకు కృపదయచేయండి, మీ ఆత్మ సహాయాన్ని అందించండి అని కృతజ్ఞతాపూర్వకంగా మన విన్నపాలు కనుక దేవునికి తెలియజేసుకుంటే సమస్త జ్ఞానమునకు మించినటువంటి దేవుని యొక్క సమాధానం మన తలంపులకి మన హృదయాలకి కావలి ఉండి మనం వెళ్తున్నటువంటి ఆ చేదైనటువంటి అనుభవంలో నుంచి దేవుడు విడిపించేవాడు. ఇక్కడ దానియేలు గురించి రాయబడినటువంటి మాట అదే. 27:6-27 రాసి చెప్తున్నటువంటి మాట ఏంటి? ఆయన విడిపించువాడును రక్షించువాడునై ఉండి పరమందును భూమి మీదను సూచక క్రియలను ఆశ్చర్య కార్యములను చేయువాడు. ఆయనే సింహముల నోట నుండి ఈ దానియేలును రక్షించునని వ్రాయించను. ఎంత గొప్ప సాక్ష్యం చూడండి, ఎంత గొప్ప అద్భుతమైనటువంటి కార్యం. కాబట్టి సాయంకాల సమయంలో దానియేలును రక్షించినటువంటి దేవుడు, దానియేలును విడిపించినటువంటి దేవుడు, జీవం కలిగినటువంటి దేవుడు, మహోన్నతుడైనటువంటి దేవుడు, ఆ దేవుని సేవిస్తున్నటువంటి మనం నిజంగా ధన్యులు. మనకు ఉండాల్సినటువంటి ఒకే ఒక్క ధైర్యం, నిరీక్షణ ఏంటి? ఆయన్ని బట్టి మనకు కలిగినటువంటి ధైర్యం ఏదనగా, అంటే ఆయన మనము ఆయన స్థానుసారంగా మనం దేన్నైతే అడుగుతామో ఆయన మనవి ఆలకించును అని 1 యోహాన్లో రాయబడింది. కాబట్టి అలాంటి దేవుని సేవిస్తున్నటువంటి మన ధైర్యం, మన నిరీక్షణ ఏంటంటే ప్రతి పరిస్థితిలోంచి, అది కరోనా వైరస్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఈ మధ్య కొత్తది ఇంకోటి వచ్చింది కదా, మిడతల దండు పంటనంతటిని నాశనం చేసేస్తుందంట. కొన్ని వేల మంది తినగలిగేటువంటి ఆహారాన్ని కొద్ది గంటల్లోనో కొద్ది రోజుల్లోనో తినేస్తుందంట. దానికి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ నాకు తెలియదు కానీ, అయితే అలాంటి భయంకరమైన ఒకదాని తర్వాత ఒకటి విపత్కరమైనటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఎప్పుడు వినడమే కానీ చూడనటువంటి పరిస్థితులు గుండా మనం ఈ దినాల్లో వెళ్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో మనం చేయగలిగింది ఒకటే ఏంటంటే, కృతజ్ఞతాపూర్వకంగా మనం సేవిస్తున్నటువంటి దేవుడు మనల్ని రక్షించడానికి సమర్థుడు అని ఎరిగి యథాప్రకారం ఒక అలవాటు చేసుకోవాలి. మనం ఒక అలవాటుగా పెట్టుకోవాలి ముమ్మారు మోకాళ్ళుని దేవునికి గనక దేవుని వైపు తిరిగి మనం ఆయన సన్నిధిలో సాగిలపడి ప్రార్థన చేస్తే మన ప్రార్థనకు జవాబిచ్చి మనల్ని రక్షించేవాడు ఆయనే, మనల్ని విడిపించేవాడు ఆయన. ఈ గొప్ప ధైర్యంతో మనకున్నటువంటి ఏ పరిస్థితున్నా కావచ్చు, ఎలాంటి పరిస్థితున్నా కావచ్చు, కృతజ్ఞతాపూర్వకంగా మన విన్నపాలు దేవునికి తెలియజేసుకుని ఆయన ద్వారా జవాబు పొందుకొని మనం తృప్తిపరచబడ్డానికి, దేవుని మహిమపరచడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమైన మా తండ్రి, సాయంకాలం మరొకమారు మీరు మాకు అనుగ్రహించినటువంటి ప్రశస్తమైన సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. మా ముందుకు తీసుకొచ్చినటువంటి లేఖన భాగాలకే నీకు వందనాలు. మా పితృల జీవితాన్ని మాకు మాదిరిగా ఉంచారు ప్రభా, అందరి బట్టి నీకు వందనాలు. దానియేలు తన జీవితంలో తను నాయన ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుల్లో తను సంపూర్ణంగా మీ మీద ఆధారపడి ప్రభా మీ సన్నిధిలో మొరపెట్టి మీ ద్వారా జవాబు పొందుకున్నట్లుగా మేము చూస్తూ ఉన్నాం. తను నిర్దోషి అని రుజువుపరిచారు మీరు ప్రభా, అందరి బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ సాయంకాలం మేము కూడా మీ సన్నిధిలో మమ్మల్ని మేము తగ్గించుకొని ప్రభా
నమ్మకమైనటువంటి యథార్థమైన హృదయంతో నీ సన్నిధిలో మొరపెట్టి నీ ద్వారా జవాబు పొందుకుని ప్రభా మీ నామాన్ని మహింపరచడానికి నాకు మాకు సహాయం చేయమని వేడుకుంటూ నన్ను తగ్గించుకుని ఘనమైన నామాన్ని హెచ్చిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను నా తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.